చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే అన్న చెప్పినట్టు ఈ రోజు ఇంటి నుంచి భయపడాలి, బయటికి రావాలంటే అందరూ భయపడతా ఉన్నారు. అంతకాక ఈ రోజు ఆత్మబోధ శాసనసభ్యులు మంత్రివర్యులు మొన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. ఆయనకి భద్రత గురించి కొంచెం అనుమానం ఉండాలంట, ఆయన సొంత పిస్టాల్ కూడా వాడాలని చెప్పేసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టారు. అంటే ఆయనకే అంత భయం ఉంటే మామూలు ప్రజలకు ఎంత భయం ఉండాలో మీరు ఆలోచించండి. ఇట్లాంటి ప్రభుత్వం నడుపుతున్నారు మన చంద్రబాబు గారు. అందరిలో భయం, ఎక్కడైనా కానీ కక్ష రాజకీయాలు, ఆత్మకూరులోనే చూసుకుంటే ఒక పెద్ద మాఫియా తయారైపోయారు. టీడీపీ నాయకులందరూ భాగాలు పంచుకుంటా ఉన్నారు, ఒక్కొక్క రీచ్ మాది భాగం మాది భాగం అని చెప్పేసి కోటి రూపాయలు దోసేసుకున్నారు. ఈ రోజున మాఫియా భావం మధ్యలో పెద్ద వాళ్ళు జరుగుతా ఉంది, యుద్ధం జరుగుతాం, కొట్టుకోవడం జరుగుతా ఉంది. ఆ కేసులన్నీ తీసి మళ్ళీ వైఎస్ఆర్ మీద పోలీసు వాళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు మీరు అందరూ వచ్చి ఇంత బలంగా నిలబడి మళ్ళీ మన చంద్రబాబు గారు ఏ విధంగా హామీలు ఇచ్చారో వాళ్ళు అన్ని కట్టుబడతారని చెప్పి ఈరోజు ప్రయత్నం చేస్తూ ప్రజలకు ఫస్ట్ ఫ్రీ ఇసుక కానీ అదే కాకుండా సూపర్ సిక్స్ అని కూడా చెప్తున్నారు, అది కూడా నిలబడం, అది ఇంకా మొదలెట్టలేదు. పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు, తిరుపతి.